క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యంతో పాటు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని కోడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి లక్ష్మీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వాకిట శశిధర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్, ఆర్గనైజర్ తిమ్మారెడ్డిలు అన్నారు. కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామంలో జరిగిన జీపీఎల్ క్రికెట్ మ్యాచ్ విజేతగా గణపూర్ అవెంజర్స్ జట్టు నిలిచి ట్రోఫీని కైవసం చేసుకోగా రన్నరప్గా శివాజీ జట్టు రెండవ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ లో తలదన్నేల జీపీఎల్ ఉత్కంఠ భరితంగా సాగింది. గణపూర్ ప్రీమియర్ లీగ్ లో మొత్తం 5 టీములు పాల్గొన్నాయి. ఫైనల్ కు అవెంజర్స్ మరియు శివాజీ టీములు చేరుకున్నాయి. మొదట టాస్ గెలిచి శివాజీ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అవెంజర్స్ జట్టు 12 నిర్ణీత ఓవర్లలో జట్టు 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన శివాజీ జట్టు 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి రెండవ స్థానం కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో జీపీఎల్ స్పాన్సర్ టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజరెడ్డి 25,000 నగదును కోడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి ద్వారా అందజేశారు. విజేతలకు శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శశిధర్ రెడ్డి, సర్పంచ్ ఇందిరా సందీప్, సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్, ఆర్గనైజర్ తిమ్మారెడ్డిలు ట్రోఫీలను అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శశిధర్ రెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ వాటర్ స్పాన్సర్ సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్, సందీప్, చరణ్ సింగ్, తిమ్మారెడ్డి, ప్రణీత్ రెడ్డి, పుట్టి మధుతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పులబోయిన మల్లేష్ దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు. జీపీఎల్ గణపూర్ ప్రీమియర్ లీగ్ చేయడంతో నన్ను సంప్రదించడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రీడలు అనేది మనుషులకి చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది. మనం ఏ టెన్షన్ ఉన్నా కొంచెం సేపు ఏదైనా ఆడితే మనకు ఆ రిలీఫ్ అనేది వెళ్ళిపోతుంది. అలాంటి యువకులందరినీ ఈరోజు ఒక తాటిపైన చేసి ప్రీమియర్ లీగ్ చేసిన తిమ్మారెడ్డి అన్నగారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఇప్పుడు వీళ్ళ ఆట చూసినాక నాకు ఒకటి అనిపించింది, వీళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. సో ఈ ఆట ఇక్కడ ఆగొద్దని చెప్పి వాళ్ళు టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఆడితే రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఒక స్టెప్ హెడ్ వెళ్ళి గ్లేస్ బాల్ టోర్నమెంట్స్ వెళ్ళాలని చెప్పి నాకు అనిపించింది. సో దానికి ఆలోచించి వాకిటి లక్ష్మారెడ్డి మెమొరబుల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి 2 క్రికెట్ కిట్స్ మరియు దాంతోపాటు వీళ్ళకి ఇక్కడ వేసుకోడానికి మ్యాట్ కూడా ఇస్తానని చెప్పి వాళ్ళకి మాటిస్తున్నాను. ఇదేవిధంగా ఎవరికన్నా చదువులో కానీ లేదంటే ఇంకేదన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ఇక్కడ హెల్ప్ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యువజన వారోత్సవాల్లో భాగంగా కొల్చారం మండలం గణపూర్ గ్రామంలో ఈ గణపూర్ అవెంజర్స్ టీం మరియు శివాజీ టీం 2 తలపడి ఓరా ఓరిని తలపించాయి. క్రీడలు మానసిక ఉల్లాసాన్నే కాకుండా శరీర దృఢత్వానికి, మంచి ఆలోచనకు, మంచి నడవడికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ భాగంగా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీపీసీసీ ఆవుల రాజిరెడ్డి గారిని గణపూర్ టీం వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఆర్గనైజర్ అయిన తిమ్మారెడ్డి గారు మరియు సభ్యులందరూ అతను సంప్రదించి ఇట్లా క్రికెట్ సీజన్ 1 చేస్తున్నామన్నా ఏదైనా మీ వంతు సహాయంగా చేయాలని అడిగిన వెంటనే అతను స్పందించి 25,000 ప్రైజ్మనీకి ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ 25,000 ప్రైజ్మనీని రన్నరప్కు 10,000, విన్నర్కు 15,000 ఇవ్వడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అన్నగారు రాలేకపోయినా మా ద్వారా మా కాంగ్రెస్ కార్యకర్తలైన అందరి మల్లేశం, మధు మరియు సాయిబాబా, దుర్గేష్, అంజాగౌడ్ వీళ్ళందరి తరఫున ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు. అన్నను వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పుకోవడం జరిగింది, ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన రాలేకపోయిన సందర్భంలో మా ద్వారా ఈ టీంలకు అందించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగానే క్రీడలు అనేటివి రాజకీయాలకు అతీతంగానే ఉంటాయి కాబట్టి దాని రాజకీయ కోణంలో కాకుండా యువకులను మంచి నడవడికల్లో మంచి సన్మార్గంలో నడిపించాలనే ఎలాంటి ఉద్దేశం అయితే స్వామి వివేకానందకు ఉందో ఈ యువజన వారోత్సవాల భాగంగా నిర్వహించారు. దీనికి అన్నగారు చేసిన సహాయానికి కొల్చారం మండలి తరఫున మరియు గణపూర్ గ్రామ ప్రజల తరఫున మరియు మా కొల్చారం మండలి తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.